శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు నుంచి మనం భగవద్గీత ఇన్ షార్ట్ అని కొన్ని కథలను చెప్పుకోబోతున్నాం భగవద్గీతని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం చాలా సూక్ష్మంగా వచ్చే విధంగా ఆధ్యాత్మిక వాంగ్మయానికి మెట్లు మనకి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థాన త్రయం అని అంటూ ఉంటారు ఉపనిషత్తులు అతి విస్తారంగాను బ్రహ్మ సూత్రాలు అతి సంక్షిప్తంగాను ఉండగా భగవద్గీత అన్యోన్య అతిరిక్తంగా తన స్వరూపాన్ని సంతరించుకుంది భగవంతుని కమల నుంచి వెలువడింది కాబట్టి ఇది పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడింది మనకి భగవద్గీత ఏ కొందరినో ఉద్దేశించి ఉపదేశించబడింది కాదు మానవ జాతి మంచిగా మరుగడ సాగిస్తేనే జన్మ పరంపరలను తరించడానికి భగవంతుడు అందించిన మహాప్రసాదం ఇది అంతేకాదు విన్నంత మాత్రానే జీవులందరికీ భావబంధాల నుంచి విముక్తిని ప్రసాదించగల పవిత్ర శబ్ద ఈ భగవద్గీత ఈనాటి మానవుడు అజ్ఞానంతో అహంకారంతో గమ్యం తెలియకుండా జీవితాన్ని గడిపేస్తున్నాడు ఇంద్రియాలు చూపుతున్న మార్గాల వంట పరిగెట్టేస్తున్నాడు అతడికి శాంతి కనుచూపు మేరలో కూడా కనబడట్లేదు నిత్యం అశాంతితోటి జీవితాన్ని కొట్టునెట్టుకొని అలాగే ముందుకెళ్ళిపోతున్నాడు అంతులేని ఆశలతోటి సతమతం అవుతూ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్న సమాజానికి మార్గనిర్దేశకంగా ఈ భగవద్గీత ఏర్పడింది విశ్వమంతటా విరాట పురుషుణ్ణి సాక్షాత్కరించుకుని సకల వేదాంత సారాన్ని సర్వమానవ కళ్యాణం కోసం చాటి చెప్పిన జాతి మన భారత జాతి ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన ప్రాచీన భారతీయుడు భోగలాలసుడయి ఆహారము నిద్ర భయం పశువులకు ఉండే విధంగా కాకుండా మనిషి తనలో ఉన్న బుద్ధిని గుర్తించాడు తానెవరు ఈ ప్రపంచం ఏమిటి తనకి ఈ ప్రపంచానికి ఏమిటి సంబంధం ఈ ప్రపంచాన్ని తనని సృష్టించిన వాడు ఎవరైనా ఉన్నాడా అని ఈ రకంగా ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచన ఫలితమే అతడి విచార సారాంశాలే ఈనాడు మనం చూస్తున్న ఈ వేదాంత మూలతత్వాలన్నమాట ఇందాక అనుకున్నట్టుగా ప్రస్థానము అంటే బయలుదేరడము ఒక్కో కాలంలో అప్పటి పరిస్థితులను అధికారులను బట్టి ఏర్పడ్డ తాత్విక మార్గాలకి మనం ప్రస్థానాలు అని వ్యవహరించుకోవడం జరుగుతుంది అన్నమాట ఇందులో వేదాలకు చివరిగా ఉండడం వల్ల జ్ఞాన రూపమైన వేదరాశి యొక్క పరమ సిద్ధాంతం వేదాంతాలని చెప్పబడ్డాయి ఉపనిషత్తులు మొదటి ప్రస్థానం అప్పటి మహర్షులు వారి విచారణ ధారణ వారి సంస్కృతి వారి తత్వాన్వేషణ పద్ధతి మనకి అందులో కనబడుతుంది కాలం గడిచిపోయింది మానవులు మానవుల అర్హతలు శక్తియుక్తులు మారిపోయాయి ఉపనిషత్తుల వల్ల అతడికి బుద్ధి వ్యామోహం కలుగుతోంది కానీ కర్తవ్యం బోధపడడం లేదు వ్యాసుడు అవతరించాడు వేదాంగాలు సామ సామాదరణ వేదాలుగా వర్గీకరించాడు ఎన్నో పురాణాలను కూడా రచించాడు అందులో వేదంగా ప్రసిద్ధిగా చింది మహాభారతం మహాభారతంలో ఆరవదైన భీష్మ పర్వంలో హృదయుడైన అర్జునుడు యుద్ధం చేయనని తన కర్తవ్యాన్ని మర్చిపోతే ఆ కర్తవ్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిందే ఈ భగవద్గీత ఇది మనం రెండో ప్రస్థానం కింద చెప్పుకోవచ్చు దీనికి ఉపనిషత్తులే మూలమైన ఇందులో ప్రతిపాదన పద్ధతి తార్కికమైన విషయ నిష్కర్షకు ఉపయోగపడుతుంది వేదవ్యాసుడు భగవద్గీతని మహాభారతంలో పొందుపరిచినా కూడాను ఆయనకి సంతృప్తి కలగలేదు చాలామందికి సంశయాత్మకమైన ఘట్టాలు ఈ రెండిట్లో ఎదురయ్యాయి అందుకని తన తాత్పర్యాన్ని సూటిగా చెప్పడానికి నాలుగు అధ్యాయాల్లో సారాన్ని భగవద్గీత సారాన్ని బ్రహ్మ అన్న పేరుతోటి రచించాడు ఇది మూడవ ప్రస్థానం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలా మనకు ప్రస్థానత్రయము అన్నది ఏర్పడింది అనమాట ప్రస్థానము అంటే ప్రయాణం చేసే మార్గం అని చెప్పుకున్నాం కదా మరి ఈ ప్రయాణం చేసే మార్గం మనకి సుగమంగా నిశ్చింతగా హాయిగా వెళ్ళిపోవాలి అంటే మనం ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవడానికి మన ఈ శ్రవణం ఛానల్లో ప్రయత్నం చేసాం ఈసారి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి భగవద్గీతని కొంచెం సంక్షిప్తంగా మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కురుపాండవ పాండవ యుద్ధంలో అర్జునుడు అజ్ఞానంతో మమకారంతో నా వారు వీరందరూ వీరందరినీ నేను ఎలా సంహరించాలి అని పలాయానం చిత్తగిస్తూ ఉంటే జాలిపడి అతన్ని మాధ్యమంగా పెట్టుకొని ప్రాణకోటికి అంతటికీ కూడాను భగవంతుడు ఉపదేశించిన తత్వ అమృతమే భగవద్గీత సర్వోపనిషతు గావో దోగ్దా గోపాలనందన పార్థో వత్సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ భగవంతుడి చేత గానం చేయబడింది కాబట్టి ఇది భగవద్గీత ఇందులో ఏడు వందల శ్లోకాలున్నాయి పద్దెనిమిది అధ్యాయుల్లో చెప్పబడ్డాడనమాట శ్రీకృష్ణ అవతార ప్రయోజనం ఏమిటి ఇందులో శ్రీ మహావిష్ణువు పది అవతారాలు ధరించారని మనందరికీ తెలుసు ఆయన దుష్ట శిష్ట రక్షణ కోసమే అవి చేశారని కూడా మనకి తెలుసు కానీ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్ట ప్రయోజనం కూడా ఉంది అలా ఆలోచించినప్పుడు శ్రీరామ అవతారంలో ఆయన ధర్మమూర్తిగా ఆదర్శ ప్రభువుగా లోకానికి ఆచరణ ద్వారా ధర్మాన్ని ఉపదేశించాడు సామాన్య మానవుడిగా అందరిలో ఉండి అనేక బాధలు పడుతూ కూడా ధర్మాన్ని అనుమాత్రం కూడా దాటకుండా రక్షించాడు ఆయన అది ఆ అవతారానికి విశిష్ట ప్రయోజనం అని చెప్పవచ్చు అది త్రేతాయుగం తరువాత వచ్చింది ద్వాపరయుగం ధర్మస్వరూపము మానవుల మనస్తత్వాలు అన్నీ మారిపోయాయి అందులో యుగ ధర్మం ప్రభావాలకు మానవుడు బందీ అయిపోయాడు ఆదర్శ ప్రవర్తన వల్ల కేవలం లోకాన్ని జాగృతం చేయడం సాధ్యం కాని పని అయింది అందుకని భగవంతుడు వాగ్రూపంగా జీవతత్వాన్ని ప్రపంచతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని ఉపదేశించిదలుచుకున్నాడనమాట అవతరించిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కురుక్షేత్రం యుద్ధం వచ్చింది అందుకే పార్థడ్కి ససారదయ్యాడు ఈ మాయా నాటక సూత్రధారి అర్జునుడి ప్రగల్భాలన్నీ విన్నాడు అతడు రథం దిగి పారిపోయే వరకు చూశాడు అప్పుడు అతన్ని ఒక నెపంగా పెట్టుకుని చక్కగాను తత్వశాస్త్ర రహస్యాన్ని లోకానికి బోధించాడు ఆయన అలా ఆయన ఉద్దేశించడం మూలంగానే భగవద్గీత ఈనాటికి కూడాను పరమ ప్రమాణంగా మనందరి మధ్యలో నిలబడిపోయింది అధ్యాయుల పారాయణ తోటి ఫలితాలు కూడా ఉంటాయి అన్నది పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు మరి అర్జున విషాదయోగం దీని చదవడం వల్ల ఏమిటవుతుంది మన్ మనిషికి మానవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది మరి సాంఖ్యయోగం యోగం చదవడం వల్ల ఆత్మస్వరూపం తెలుస్తుంది కర్మయోగం చదవడం వల్ల ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయే బుద్ధి ఏదైతే ఉంటుందో అది నశిస్తుంది జ్ఞానయోగం కర్మ సన్యాసయోగం ఈ అధ్యాయాలు వింటే చెట్లు పశువులు పక్షులు కూడా వాటి పాపాన్ని నశింపజేసుకుని గతిని పొందుతాయట ఆత్మ సంయమ యోగం చదివి సమస్త దానాల ఫలితము కలిగి విష్ణు సాహిత్యం కలుగుతుందని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇకపోతే విజ్ఞాన యోగం ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యమే పోతుందని చెప్తున్నారు అక్షర పరబ్రహ్మయోగం ఇది వింటే మన లోపల బ్రహ్మరాక్షస్తోం తొలగిపోతాయట రాజ విద్య రాజగుహ్య యోగం దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారి నుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది అలాగే విభూతి యోగం ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యం కలుగుతుందో అది కలుగుతుంది అంటే జ్ఞానం బాగా ఏర్పడుతుంది అని చెప్తున్నారు విశ్వరూప సందర్శనం దీన్ని పారాయణం చేయడం వల్ల మనకి చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు అన్నది చెప్తున్నారు ఇందులో భక్తి యోగం దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది ఇకపోతే క్షేత్ర క్షేత్ర విభాగయోగం దీని పారాయణం చేస్తే మనలో ఉన్న చండాలత్వం నశిస్తుంది గుణత్రయ గుణత్రయోగం దీంట్లో హత్య పాతకం వ్యభిచార దోషాలు ఇలాంటివి అంటకుండా ఉంటాయి పురుషోత్తమ ప్రాప్తి ఇది భోజనానికి ముందు చదవదగ్గింది దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది దైవాసుర సంపత్ విభాగ యోగము దీనివల్ల బల పరాక్రమాలు సుఖం కలుగుతాయిట శ్రద్ధత్రయ విభాగ యోగము దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి మనకి మోక్ష సన్యాస యోగం దీనివల్ల సమస్త యజ్ఞాచరణ ఫలం కలుగుతుంది మనకి కాబట్టి మన భగవద్గీతలో ఏ పార్ట్ తీసుకున్నా అది మన అభివృద్ధికే ఉపయోగపడుతుంది చాలా చిక్కు ప్రశ్నలు వస్తుంటాయి మనకి ఇప్పుడున్న సమాజంలో కానీ వీటన్నిటికీ కూడాను సమాధానాలు మనకి ఈ భగవద్గీతలోనే తెలుస్తున్నాయి భగవద్గీత సన్యాసులక భగవద్గీత ముసలివాళ్ళక భగవద్గీత రోగస్తులక భగవద్గీత అసమర్థులక భగవద్గీత అసలు చదవచ్చా భగవద్గీత చదివితే ఏమిటి లాభం వేదాంత సారమే భగవద్గీత ప్రతి జీవికి భగవద్గీత కావాలి మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ భగవద్గీతే అని ఇప్పటికీ కూడాను ఎంతోమంది చెప్పడమే కాకుండా మనకి కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా వాటి మీద గొప్ప గొప్ప లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ భగవద్గీతని మనం సూక్ష్మంగా తెలుసుకోవడానికి చేద్దాం రోజుకి ఒక అధ్యాయాన్ని సూక్ష్మంగా చెప్పేసుకుందాం కర్మణ్యవాదికార స్థిమా ఫలేషు కదాచన మనం కర్మ చేసుకుంటూ వెళ్దాం ఫలితం ఆ భగవంతుడే చూపిస్తాడు రేపటి నుంచి మనం భగవద్గీత ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో రోజులో చెప్పుకునేలాగా ప్రయత్నం చేద్దాం మన సమస్యలకి పరిష్కారం కూడా ఇందులో దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనందరం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మన ఈ ఛానల్ని పది మందికి చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను సెలవు